పెట్రోల్ పంప్ ఓపెన్ చేస్తావా ఉంటుందిరా నీకుంటుంది రేపే నా ఓపెనింగ్ పెట్టావు మొత్తం తెలిసింది మొత్తం తెలిసింది ఇప్పుడు పెట్రోల్ పంప్ ఉండదు నీకు లైఫే ఉండదు ఇక్కడ ఏది కూడా మిగలదు ఇక్కడ ఉండే ప్రతి దానికి నేను స్టిక్కీ బాంబులు పెట్టేసి వీడు పెట్రోల్ పంప్నే లేపి పడేస్తా ఆహా వీడి కారు కూడా ఇక్కడే ఉంది కదా మొత్తానికి నేనైతే ప్రతిది కూడా నాశనం చేయబోతున్నా ఇప్పుడు చూస్తారు కదా అసలు మజా వస్తుంది ఒక్కసారిగా మనకి ఆనందం వచ్చేస్తుంది ఏంట సౌండ్ పిడుగుబడినంత సౌండ్ మన పెట్రోల్ పంప్ ఏమైంది అరే మొత్తం కూలిపోయింది అరే మన పెట్రోల్ పంప్ మొత్తం కూలిపోయింది ఎవరు ఇలా చేశారు చెప్పండి దనువన్న ఇదంతా ఎవరు చేశారు ధనువన్న ఎవరు చేశారు కానీ బాండ్ అయితే అస్సలు వదిలిపెట్టే ఛాన్సే లేదు ఇప్పుడు మనం ఇదంతా చేసిన వాడు ఎవడో ఎలా కనిపెడతాం చెప్పు దానివన్నా మొత్తానికి మన పెట్రోల్ బంక్ ఆశ అన్ని పోయాయి దానివన్న రేపు అవ్వగానే ఓపెన్ చేద్దాం అనుకున్నాం కదా కానీ ఓపెన్ చేయడానికి ఏది కూడా మిగలేదు అలానే కస్టమర్లు అందరూ మన మీదకి విరుచుకు పడతారు అందరి కార్లు మన దగ్గరే ఉన్నాయి దానివన్న రేపు తలుచుకుంటే నాకు చాలా భయం వేస్తుంది ఎంతో కష్టపడి ఎన్నో చేసి అక్కడికి ఇక్కడికి వీళ్ళని వాళ్ళని కలిసిన తరువాత కూడా మనకిలా ప్రయోజనం లేకుండా పోతుందని నేను అస్సలు అనుకోలేదురా నాకు చాలా 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 బాధగా ఉందిరా సిన్చయాన్ కానీ బాధపడితే ఇది చేసిన దుర్మార్గుని మనం కనిపెడుతూ ఉండలేం మనం అలా బాధపడుతూ కూర్చుంటే మన సమయం వృధా అవుతుంది సరే ఇప్పుడు నేను చెప్తాను కదా నేనైతే ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను వాళ్ళు వస్తూ ఉంటారు దారిలోని నాకు తెలిసి ఖచ్చితంగా పోలీసులు వాడిని పట్టుకుంటారు సిన్చయాన్ రెడీగా ఉండు సార్ సార్ ఇదే ఈ ఇంట్లో నుంచే మనకు కంప్లైంట్ వచ్చింది సారీ నేను చూసుకుంటా కదా మొత్తం మీరేం మాట్లాడకండి ఆ బాబు ఇంతకీ ఏమైంది లోపల ఏమైందో ఏంటో అనేది నాకు కరెక్ట్ గా చెప్పావనుకో మొత్తానికి నేను సాల్వ్ చేస్తాను ఏమైంది సార్ నేను కష్టపడి నా పెట్రోల్ బంక్ కట్టుకుంటే ఎవరో వచ్చి ధ్వంసం చేస్తారు సార్ అందుకే భయంతో నేను గన్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాను ఎవరు వచ్చి ఏం చేస్తారో అని నేను ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి దగ్గర దగ్గర దాదాపు ఒక నెల నుంచి కష్టపడి పెట్రోల్ బంక్ కట్టించుకున్నా కానీ ఏది కూడా మిగలకుండా ఈ రోజు ఇలా అయిపోయింది సార్ సరే దీనిపైన మేమైతే తగిన చేస్తాం ఓకేనా టెన్షన్ పడకండి కొంచెం సమయం పడుతుంది ఎవరు ఇలా చేశారు మేమైతే పట్టుకుంటాం సరేనా సరే సార్ మీరే ఉన్నారు సార్ ప్లీజ్ దయచేసి మాకు కనిపెట్టండి సార్ ఎందుకంటే మాకు ఇంకొక వే కూడా లేదు కనిపెట్టడానికి దయచేసి కనిపెట్టండి సార్ ఇదిగో బాబు నువ్వు బాధపడినంత మాత్రం నేనేం చేయలేను మా పని మేము చేస్తూ ఉంటాం అయితే అవుతుంది లేకపోతే లేదు అంతే సరేనా ఎందుకంటే మాకు ఇంకా చాలా పెండింగ్ కేసులు అయితే ఉన్నాయి ఈ మధ్య సిటీలో చాలా మంది దొంగలు చాలా పనులు చేస్తున్నారు ఎవరెక్కనే పట్టుకోవాలో అర్థం కావట్లేదు సార్ అది కాదు అబ్బా వెళ్ళిపోయారు అబ్బా సేమ్ చాన్ నాకైతే మాత్రం ఒకటి అనిపిస్తుందిరా ఖచ్చితంగా వీళ్ళకి చెప్తే వీళ్ళు కనిపెట్టేసరికి ఎన్నో నెలలు పట్టేస్తుంది సరే మనమే కనిపెట్టాలి ఇదిగో ఒక కస్టమర్ కార్ అయితే నేను ఇందులో పెట్టాను ఫుల్గా ఫ్యూయల్ కొట్టేసి అందుకే దీంట్లో మంచిగా పెట్రోల్ ఉంది ఇక దీంతోనే తిరుగుదాం పద నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే అంటే సిటీలోని ఎక్కడ సీసీ కెమెరాని దేన్నైనా హైజాక్ చేసే ఒకే ఒక వ్యక్తి ఎవరంటే మన లెస్టర్ లెస్టర్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి మన ఇంటి వైపుగా ఎవరెవరైతే వస్తున్నారో ఎవరైతే సస్పీషియస్గా ఉన్నారో వాళ్ళ మీద ఒక కన్ను నిఘా వేసి ఆ సీసీ కెమెరాల నుంచి చూసామంటే సరిపోతుంది నేను చేసిన తప్పు ఏంటంటే అంత పెద్ద పెట్రోల్ పంప్ ఓపెన్ చేసినా కూడా కనీసం ఒక్క సీసీ కెమెరా కూడా పెట్టలేదు అదే మిస్టేక్ అయిపోయిందిరా షిట్ సర్లే ఈసారి అయితే మాత్రం మనం ఎలా అయినా వాడిని పట్టేసుకుందాం ఆల్రెడీ ఉదయం కాబోతుంది ఇప్పుడు మనం తొందరగా వాడిని అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఒక్క రోజులోనే పట్టుకోవాలి ఆ పోలీసుల కంటే మనమే ముందుండాలి వాళ్ళైతే కనిపెట్టేటట్టు లేదు లేరా సరే ఓకే మనమైతే లెస్టర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాం ఇప్పుడు మన ప్లానింగ్ ఏంటంటే ఎవరైతే సస్పీయషస్గా ఉంటారో వాళ్ళని అయితే మనం పట్టుకుందాం ఎందుకంటే మన ఇంటి ముందు వెనక రెండు పక్కల అయితే మాత్రం సీసీ కెమెరాస్ ఉన్నాయి అంటే ఆ యొక్క గల్లీలోని ఈ గల్లీలోని మనమైతే ఆ గల్లీలో మంచిగా వెతికినట్లయితే ఖచ్చితంగా మనకైతే దొరుకుతాడు హండ్రెడ్ పర్సెంట్ సరే మన ఇంటి వైపుగా ఎవరు వచ్చారని మనం ఒకసారి చూద్దాం ఓకేనా లెస్టర్ ఇంటికైతే వచ్చేసాం లెస్టర్కి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది లెస్టర్ లెస్టర్ ఎక్కడున్నావు లెస్టర్ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏం జరిగిందే ఎప్పుడు వస్తావు ఉదయం లేదు రాత్రి లేదు ఉదయం లాగానే బ్రష్ చేసుకుని మోహం కడుక్కుంటాను లేదో వెంటనే ప్రత్యక్షం అవుతావు సరే ఏం జరిగిందో లెస్టర్ అది కాదు జరిగిన విషయం వచ్చేసి మామూలు విషయం కాదు నేను ఇంకా ఎంతమందికి చెప్పుకోవాలి నేను ఒక పెట్రోల్ పంప్ కట్టాను ఆ పెట్రోల్ పంప్ ఈ ఈరోజు ఓపెన్ చేద్దాం అనుకున్నాను అంతలోపే రాత్రే ఎవడో వచ్చి ఆ పెట్రోల్ ని సర్వనాశనం చేసేసాడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీ దగ్గర ఉన్న సీసీ కెమెరాలోని ఒక టైం చెప్తాను రాత్రి కరెక్ట్గా ఒంటి గంట నుంచి అటు ముప్పై నిమిషాలు ఇటు ముప్పై నిమిషాలు చెక్ చేయాలి మా ఇంటి సైడ్ ఎవరెవరు వస్తున్నారో ఆ సీసీ కెమెరాలు హ్యాక్ చేయాలి ఇదిగో ఆల్రెడీ నీ దగ్గర సిటీలో ఉన్న ప్రతి సీసీ కెమెరా ఆల్రెడీ నీ చేతిలో ఉంది ఖచ్చితంగా నువ్వైతే ఈజీగా చెప్పచ్చు ఎందుకంటే నువ్వు ద బెస్ట్ హైజాకర్ ఏదైనా కూడా ఈజీగా కనిపెడతావు ఎందుకంటే ఇది నా కష్టంతో కూడుకుంది ఇన్నాళ్ళు కష్టపడ్డాను దాన్ని ఎవడో వచ్చి నాశనం చేశాడు ప్లీజ్ చూడు సరే సరే చూస్తా చూస్తా ఇదేది కాదు ఇది కాదు ఇక్కడ చాలా కెమెరాస్ ఉన్నాయి కొంచెం టైం పడుతుంది ఏ ఫ్యూ ఆ నాకైతే ఇక్కడ ఈ కెమెరాలో కనిపిస్తుంది కానీ ఇది అంత క్లారిటీలో లేదు అక్కడ ఒక బైక్ వెళ్ళింది కదా ఆ బైక్ వచ్చేసరికి బాబర్ చాపర్ ఇక్కడ ఇంకో కెమెరాలో చూశాను అదే సమయంలోని ఇక్కడికి కూడా అదే బైక్ అయితే వెళ్ళింది కానీ దీనికైతే మొత్తం కొంచెం వాటర్ పెట్టడంతో అంత క్లారిటీగా లేదు బైక్నైతే మనం కనిపెట్టగలిగాం కానీ మనిషి ఎవరో కనిపెట్టలేదు సరే ఇప్పుడు నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మన సిటీలో ఎవరైతే ఈ బైక్ అమ్ముతారో అదే మన సిమియాన్ ఒక్కడే ఈ బైక్ని అమ్ముతాడు నువ్వు సిమియాన్ దగ్గరికి వెళ్ళి సిమియాన్కి చెప్పు నువ్వు ఎవరెవరికి బైక్ అమ్మావో అని అప్పుడు వాళ్ళ ఇంటికి నువ్వు అయితే ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్ళు ఖచ్చితంగా వాడెవడో నీకు దొరికేస్తాడు అర్థం అవుతుంది కదా బాబర్ చాపర్ గ్రీన్ కలర్ బైక్ ఓకే బైక్టర్ వెళ్ళం సిన్ ఫాస్ట్ గా మంచి హింట్ ఎలా ఉంటుంది అరే ఆ సీసీ కెమెరాలో కనబడిన దాని ప్రకారం అయితే మాత్రం ఎవడో వచ్చాడు అది కూడా బైక్తో వచ్చి మన ఇంటి దగ్గర డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయాడు ఆ బైక్ వచ్చేసి బాబర్ చాపర్ గ్రీన్ కలర్ ఓకే ఇంతకంటే మంచి హింట్ ఇంకెవ్వరు ఇవ్వరు ఇప్పుడు డైరెక్ట్గా మనమైతే సిమియాన్ గారి దగ్గరికి వెళ్ళిపోతాం ఎందుకంటే మన సిటీలోని సిమియాన్ ఒక్కడు మాత్రమే ఆ బాబర్ చాపర్ బైక్ని అయితే అమ్ముతాడు ఒకప్పుడిప్పుడు మనం కూడా కొన్నాం అది కొని తర్వాత మళ్ళీ అక్కడికో వెళ్ళిపోయిందనమాట సరే మనం వెళ్దాం ఓకే గైస్ మనమైతే సిమియాన్ షోరూమ్ దగ్గర దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు సిటీలో చాలామంది తీసుకుంటే మళ్ళీ మన పరిస్థితి ఏంటి మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి ఎవరి మీద డౌట్ పడతాం సరే ధను అన్న ఒకసారి ఆ సీసీ కెమెరాలు మళ్ళీ కరెక్ట్ గా చూస్తే తెలుస్తుంది అందులో క్లారిటీ లేదంటున్నావు కదా అదే రేసించాన్ లాస్ట్ కెమెరాస్ కి మంచు పట్టేస్తుందిరా మంచు పడ్డం వల్ల అందుకు బ్లర్ అయిపోయింది కెమెరా మొత్తం అరే సిమియాన్ అబ్బా సమయానికి నువ్వు కూడా వచ్చావా ఎక్కడి నుంచి వచ్చావు కానీ సమయానికి వచ్చావు సిమియాన్ ఒక ఇంపార్టెంట్ అయిన విషయం అదేంటంటే చెప్పాడు చెప్పాడు మొత్తం నాకు లెస్టర్ ఫోన్ చేసి చెప్పాడు సరే కానీ నువ్వు అడుగుతున్న బైక్ అయితే నేను సిటీలోని ఓన్లీ నలుగురికి మాత్రమే అమ్మాను అందులో నువ్వు కూడా ఒక్కడివి అర్థమవుతుందా ముందుగా వచ్చేసి నేను వాళ్ళ పేర్లు గుర్తు పెట్టుకోలేదు కానీ ఎందుకంటే ఎప్పుడో అమ్మాను వాళ్ళకి నాకంత కరెక్ట్ గా గుర్తులేదు అందుకే ఇప్పుడైతే నేను వాళ్ళ డోర్ నెంబర్స్ ఏమేవైతే ఉన్నాయో ఆ డోర్ నెంబర్స్ చెప్తాను నువ్వు ఆ డోర్ నెంబర్స్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడగచ్చు ఓకేనా నలుగురికి మాత్రమే అమ్మాను అందులో మొదటిగా వచ్చేసి నువ్వు తరువాత వచ్చేసి డోర్ నెంబర్ ఎయిటీన్ డాష్ ఫోర్ థర్టీ టూ బై ఏ నెక్స్ట్ వచ్చేసరికి డోర్ నెంబర్ సెవెంటీన్ డాష్ త్రీ థర్టీ టూ ఎస్ 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 థర్టీ టూ ఆ होती डोर नंबर टू फोर्टी यस ये। ఈ మూడు డోర్ నెంబర్లే అనుకుంటా ఈ మూడు డోర్ నెంబర్లు ఒకసారి నువ్వు వెళ్ళి చెక్ చేసావు అనుకో అప్పుడు నీకు ఎవడో దొరికే అవకాశం ఉంటుంది సరేనా నేను చెప్పానని చెప్పకు ఎందుకంటే నేను అలా రూల్ ప్రకారం చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళందరూ నా కస్టమర్లు కాబట్టి అరే యార్ అలా ఎందుకు చెప్తాను నువ్వు చెప్పడమే గ్రేటు సరే ఇంతకంటే మంచి క్లూ అస్సలు దొరకదు సించాన్ రారా నువ్వు అన్నావు కదా సిటీలో ఎక్కువ మంది ఉంటే మళ్ళీ కనిపెట్టడం కష్టమని ఈ బాబర్ చాపర్ బైక్ చాలా తక్కువ మంది మాత్రమే కొంటారు అందులో కొన్ని మాత్రమే కొన్నారు అందులో మనం కూడా ఒక్కలం కానీ ఎప్పుడో పోయింది మన దగ్గర నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే వాడు ఎవడున్నాడో వాడిని పట్టుకోవడానికి రా ఫాస్ట్గా ఎక్కువ ఇప్పుడు మనకి ఓన్లీ త్రీ హౌసెస్ మాత్రమే ఉన్నాయి ఆ హౌసెస్ దగ్గరికి వెళ్ళి మనమైతే వాళ్ళ మీద మాత్రమే డౌట్ పడాలి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా మనమైతే వెళ్దాం సిన్ ముందుగా వచ్చేసి డోర్ నెంబర్ ఎయిటీన్ డ్యాష్ ఫోర్ థర్టీ టూ బై ఓకే ఇది అన్నమాట సో ఈ డోర్ నెంబర్ దగ్గరికి మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయినట్లయితే సో వాడు ఎవడో దొరికేస్తాడు ఇది వచ్చేసి సిటీ కొంచెం దూరంలో ఉన్న చిన్న కాలనీలా ఉంది నువ్వు అన్నట్టుగానే చాలా కనిపెట్టబోతున్నాం ఇప్పుడు మనం అయితే వాళ్ళ దగ్గర ఒకసారి మనం వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది మనం తొందరగా వెళ్ళి ఎవరి అయితే ఆ బాబర్ చాపర్ బైక్ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడినట్లయితే మొత్తం తెలుస్తుంది అప్పుడు మనం బాల సిసి కెమెరాలు చూసినా కూడా తెలిసిపోతుంది లెక్క సూపర్ దాన నువ్వు అదే రసించాన్ ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం కదా ఓకే ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం అరే ఇగో రసించాన్ ఇదే ఆ బైక్ గైస్ ఇక్కడైతే మరి హౌస్ ఫర్ సేల్ అని పెట్టారు ఇక్కడ ఎవరు కనబడట్లేదు బైక్ అయితే ఇక్కడ ఉంది బోబర్ చాపర్ బైక్ ఓరి నాయన రాత్రి ఈ బైక్ వేసుకునే వచ్చాడు నాకు తెలిసి ఈ ఇంట్లోనే ఉండుంటాడు ఆ దుర్మార్గుడు అయితే ఇటు సైడ్ ఈ కాలనీ వైపు నేను ఎప్పుడు కూడా రాలేదు ఈ కాలనీలో ఖచ్చితంగా ఉంటాడు రే బయట నుండా బయటికి రారా బయటికి రా ఎక్స్క్యూజ్ మీ సార్ లోపల ఎవరున్నారో తెలుసుకోవచ్చా ఒకసారి బయటికి రండి తలుపులేసుకుని ఉన్నది చాలు ఇప్పటి వరకే మీరు చేసింది చాలా ఎక్కువైపోయింది ఇంకా చాలు చాలు బయటికి రండి వస్తున్నారా లేకపోతే నన్నే లోపలికి రమ్మంటారా రండి రండి ఎక్కువ చేస్తే మొత్తం మనం కోసి ఎందుకంటే కష్టంతో ఆడుకున్నారు వాళ్ళు నాయనా నాయనా ఓ ఆగండి ఆగండి ఎందుకు కంగారు పడుతున్నారు అరే ఏమైందని ఏమైందంటే ఇక్కడ ఈ ఇంట్లో ఎవరు లేరు మీరు అక్కడ ఎంత కొట్టినా ఎంత తన్నినా రారు వాళ్ళైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయ్యింది వాళ్ళు ఈ ఇంటి అమ్మకం పెట్టేసి వెళ్ళిపోయారు ఇల్లు కావాలంటే కొంటారంటే చెప్పండి వాళ్ళ చేత మాట్లాడిస్తా అవునా ఇల్లు అమ్మకం పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారా మరి బైక్ ఎందుకు ఇక్కడ వదిలేసారు అవునా ఓకే ఓకే బామ్మ గారు థ్యాంక్ యూ సో మచ్ సెన్ చేయా ఒకసారి ఓకే మనమైతే నెక్స్ట్ ఇంటికైతే వెళ్ళాల్సి ఉంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళైతే లేరంట ఒకసారి మనమైతే వెళ్దాం నెక్స్ట్ ఇంటికి ఓకే గైస్ నెక్స్ట్ ఇల్లు వచ్చేసి ఎక్కడుందంటే ఇది వచ్చేసి అరే యార్ ఇది మనకు తెలిసిన రూట్లోనే ఉంది ఒకసారి మనం డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోదాం దొరికేస్తుంది ఓకే మనమైతే ఆ రూట్లోకి అయితే వచ్చేసామనమాట నెక్స్ట్ ఎవరా అని మనమైతే తెలుసుకోబోతున్నాం ఓవరాల్గా మనకైతే త్రీ హౌసెస్ మీద సస్పీషియస్గా ఉన్నాం అనమాట త్రీ హౌసెస్లో ఏదో ఒకరికి కన్ఫర్మ్ ఖచ్చితంగా కన్ఫర్మ్ ఎందుకంటే సిటీలో ఓన్లీ ముగ్గురికి మాత్రమే ఉంది ఇక్కడైతే కన్ఫర్మ్ కాదు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు లేరని చెప్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు లేకుండా ఇక్కడ ఉండొచ్చు ఓకే మనమైతే ఈ రూట్ వైపు వచ్చాం కరెక్ట్గానే వచ్చామా లేదు లేదు ఇక్కడ లెఫ్ట్ చూపెడుతుంది లెఫ్టేనా ఓకే లెఫ్టే అనుకుంటా ఇదే ఈ లెఫ్ట్ ముందుగా తీసుకో ఇక్కడ ముందుగా తీసుకో కొంచెం కొంచెం అరే ఈ మన మైకిల్ మమ్మీ చూపిస్తుంది అరే నాకు కూడా తెలియట్లేదు మైకిల్ ఇల్లు ఎలా అరే ఏమవుతుంది ఇక్కడ సరే ఒకసారి మనం చూద్దాం జిమ్మి జిమ్మి లోపల మీ డాడీ ఉన్నారా ఏం చేస్తున్నాడో చెప్తావా ఒకసారి మా డాడీకి ఏమన్నా పని పాట ఉందా ఏంటి ఎప్పుడు అలా కాలక్షేపంగా కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నాడు అంటే నాకు అడ్డు లేదు అర్జెంట్ గా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి అరే కోడికయ్యుండి ఇలా మాట్లాడుతున్నాడేంటి కనీసం సంస్కారం లేదా సరే ఒకసారి ఇక్కడ అరేసించాండ్ కన్ఫర్మ్ అయిపోయిందిరా ఇక్కడ బాబర్ చౌపర్ బైక్ ఉంది కానీ ఇంపాసిబుల్ మైకేల్ అయితే అలా అస్సలు చేయడు ఇంపాసిబుల్ సరే ఒకసారి మనం అయితే వెళ్ళి మాట్లాడదాం అప్పుడు తెలుస్తుంది కదా బాబర్ చౌపర్ బైక్ అయితే ఇక్కడే ఉంది సో గ్రీన్ కలర్ది ఇక్కడ మైకేల్ మైకేల్ ఏం చేస్తున్నావు బాగున్నావా చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం ధను బాగున్నావా చాలా రోజుల తర్వాత కలిసాం సరే ఇక్కడ కూర్చో నీకు ఏమైనా డ్రింకు జ్యూసు ఏమన్నా కావాలా ఆవిడ తీసుకొస్తుంది సరే కూర్చో ఎంతైనా చాలా రోజులు కలిసాం కదా ఒక మాట ఏంటంటే మైకేల్ ఇప్పుడు నేను కూర్చోడానికి రాలేదు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పడానికి వచ్చాన నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు సిటీలో వచ్చేసి నేను ఒక కొత్తగా గ్యాస్ స్టేషన్ ఓపెన్ చేశాను నా ఇంటి దగ్గర అక్కడికి ఎవరో రాత్రి వచ్చేసి బ్లాస్ట్ చేశారు బ్లాస్ట్ చేసిన ప్రకారం అయితే మాత్రం అది బాబర్ చాపర్ బైక్ ఉన్న వాళ్ళే నీ దగ్గర బాబా చౌపర్ బైక్ ఉంది కదా నువ్వేనా అని అడగడానికి వచ్చా నువ్వు పెట్రోల్ పంప్ ఓపెన్ చేస్తున్నట్టుగానే నాకు తెలీదు నేను ఎందుకు అలా చేస్తా చెప్పు నువ్వు నా స్నేహితుడు కదా అదే నాకు అలానే అనిపించింది అందుకే మైకిల్ సర్లే మళ్ళీ కలుద్దాం ఓకేనా అరే యార్ మైకిల్ గాడు ఫ్రెండ్ అబ్బా మళ్ళీ వాడి మీద డౌట్ పెడితే ఇంకేం బాగుండదు కదా అసలు కాదు మైకల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇంకొక డోర్ నెంబర్ ఉంది కదా ఖచ్చితంగా వాడై ఉంటాడు మైకల్ హండ్రెడ్ పర్సెంట్ కాదు చిన్న రారా ఫాస్ట్గా ఇక లేట్ చేయకుండా అక్కడికే బయలుదేరదాం లేకపోతే మాత్రం వాడు తప్పించుకునే అవకాశం ఉంది ఇంకా సిటీలో ఈ బాబర్ చాపర్ బైక్ ఉన్న వ్యక్తి అయితే ఇంకొకరున్నారు మనమైతే అక్కడ ఆ లొకేషన్ దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళని పట్టేసుకుందాం ఈ రోజైతే ఎట్టి పరిస్థితిలో మనమైతే వదిలిపెట్టకూడదు పాపం మైకిల్ గాడికి నేను పెట్రోల్ పంప్ ఓపెన్ చేశానని కూడా చెప్పలేదు ఇంకా మైకిల్కి ఎలా తెలుస్త చెప్పండి ఇంపాసిబుల్ సరే ఇక మనమైతే డైరెక్ట్గా ఆ లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం సో లాస్ట్ డోర్ నెంబర్ అనమాట సో కన్ఫర్మేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాడే వాడే అయ్యి ఉంటాడు సో ఆ డోర్ నెంబర్ ఎక్కడ లొకేషన్ చూపెడుతుందంటే ఇది సిటీ కొంచెం దూరం చూపెడుతుంది అరే యార్ ఇది డిఫరెంట్ గా ఉంది కదా డోర్ నెంబర్ కూడా ఓకే మనమైతే దూరం ఉన్న ప్రదేశానికి డైరెక్ట్ గా మనం వెళ్ళిపోదాం లెట్స్ ఓకే మనమైతే వచ్చేసాం అనమాట అరే ఇదేంటి చూసావా అన్న అదే కదా ఇదేంటి ప్లేస్కి తీసుకెళ్తుంది నాకు అర్థం కావట్లేదు అరే ఇప్పుడు ఎలా అరే ధనువన్న నాకు తెలిసి ఎవెంజర్స్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చేసే ఉంటారు పద పదా నాకు తెలిసి ఆ టోనీ అనుకుంటా ఎందుకంటే ఆ టోనీకి ముందు నుంచే నువ్వు పడదు దాంతో పాటు వచ్చి పెట్రోల్ గురించి మాట్లాడావు కదా అప్పుడే కొంచెం చాలా ఓవర్గా మాట్లాడాడు ఇప్పుడు చూసుకున్నట్లయితే టోనీ లేడు టోనీ ఎక్కడున్నాడు రాత్రి అయితే బయటికి ఎక్కడికో బండి మీద వెళ్ళాడు హల్కుమామ రాత్రి మొత్తం మంచిగా పని చేశాడు రెస్ట్ తీసుకుంటున్నారు నిద్ర లేదనుకుంటా రాత్రి కన్ఫర్మ్ అయిపోయింది టోనీ ఏ పని మొత్తం చేశాడు దొరికిపోయాడు టోనీ ఎన్ని గుండెలు నీకు నువ్వు నా చేతిలో అయిపోయావరా ఇంకా ఇంత ఎంత ఎంత మోసం చేస్తా మనుషుల్ని ఒకసారి లెస్టర్కి చెప్దాం హలో లెస్టర్ ఒకసారి టోనీ దగ్గర ఉన్న సీసీ కెమెరా చెక్ చేయి వాళ్ళ ఇంటి ముందుది ఆ కాదు ఒకసారి నాకు కన్ఫర్మ్ చెయ్యి ఒక్కసారి టోనీ అయితే టోనీ కప్పు నేను ఇస్తా అరే ఇంచా ఇదిగో ఈ బాబర్ చౌక్వారి బైక్ కూడా మన టోనీ దగ్గర ఉంది ఆహా చాలా తెలివైనడు టోనీ అయితే అది లెక్క సొంత ఫ్రెండ్ బాగుపడితేనే ఈ కాలంలో చూడలేకపోతున్నారు ఎవరి స్వార్థం వాళ్ళకైతే ఉంది సరే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఇదిగోరా ఎంత డబ్బు సంపాదించారు ఈ పెట్రోల్ పంపు ద్వారా ఇప్పటికే చాలా చాలా డబ్బు సంపాదించారు కానీ కానీ పక్కడు బాగుపడితే ఇంకా ఎందుకు చూడలేరు వీళ్ళకి వస్తున్న డబ్బు చాలదా ఏం చేస్తున్నావు అదంతా మా డబ్బు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు ఏంటి పని పాట లేదా ఎప్పుడు తిరుగుతూనే ఉంటావా ఏం జరిగిందో చెప్పు ఎందుకు వచ్చావు నువ్వు నిన్న నైటు ఎక్కడికి వెళ్ళావా బండితోని ఆ చెప్పు ఒకసారి నేనా నేను బండితో బయటికి అక్కడికి వెళ్ళాను బ్రెయిన్ పని చేయట్లేదా ఆ అవును నాకు బ్రెయిన్ పని చేయట్లేదు నీకు బ్రెయిన్ పని చేయక నా గ్యాస్ స్టేషన్ ని పేలు చేస్తావో ఇప్పుడు నాకు తెలిసింది నువ్వు మరి ఇంత ద్రోహి అనుకోలేదు స్నేహితుడివి స్నేహితుడివి అనుకున్నాను కానీ ఇంత ఇంత ఘోరానికి దిగజారుతావు అనుకోలేదు కష్టపడి నేను కట్టుకున్న గ్యాస్ స్టేషన్ ని నువ్వు పేల్చి పడేసావు నేను ఎందుకు అలా చేస్తాను నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు నీ గ్యాస్ స్టేషన్ పేల్చాల్సిన అవసరం ఏంటి నాకే బోల్డ్ అంత డబ్బు ఉంది కదా నా గ్యాస్ స్టేషన్ మంచిగా నడుస్తుంది నాకేంటి అవసరం ఇప్పుడు నేను సిటీలో కట్టానని వార్వా లేకేలా చేసినట్టుగా ఉన్నా ఒకసారి నాకు ఇప్పుడే నీ పని చెప్తా ఓకే లెస్టర్ కన్ఫర్మ్ అయిందా ఓకే దొరికిపోయా బామ్మర్దే టోనీ దొరికిపోయా నువ్వు ఓకే ఓకే టోనీయే కదా బాబా చాపర్ బైక్ ఆ టైం అప్పుడు ఓకే డన్ 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 సూపర్ ఆ నువ్వు పోలీసులు పిలు వెంటనే టోనీ జైల్లో పడేయాల్సి ఉంది ఓకే డన్ మొత్తానికి క్లియర్ కదా అంతా సెట్ కదా పోలీసులు అడిగితే మనం ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూపెడదాం ఓకే 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 ఉంటాను బాయ్ అదిరా టోనీ ఎన్ని గుండెలు నీకు నేను కష్టపడి చేసుకుంది ఎందుకు ఇలా చేయాలనిపించింది నీకు హా చెప్పు చెప్తావా చెప్పవా నీకు ఇలా చేయడానికి ఎంత ధైర్యం వచ్చింది ప్రాణ స్నేహితుడు అనుకున్నా కదా టోని మామ నేను ఎప్పుడు నేను ఇలా అనుకోలేదు ఇన్స్పెక్టర్ సింగమలై వచ్చేసాడు ఎక్కడ అన్యాయం జరుగుతుంటే అక్కడ నేను ఆ ఏం జరుగుతుంది ఎందుకీ మీరందరూ కొట్టుకుంటున్నారా ఏంటి మరి మరి చెప్తున్నాను చేతిలో తీసుకున్నానంటే అప్పుడు మీ కూడా వాయిన్ వాయించేస్తాను చెప్పండి ఇంతకి ఏం జరిగిందో చెప్పండి సార్ నేను కష్టపడి కట్టుకున్న గ్యాస్ స్టేషన్ ని నిన్న రాత్రి వచ్చేసి ఒక బాంబుతో లేపేశాడు మొత్తం ఈ టోని నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి ఏంటి నేను రాత్రి కూర్చొని డబ్బు మొత్తం లెక్క పెట్టాం టోనీ అయితే కాదు ఏం మాట్లాడుతున్నారు అల్కు మామా మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు మేము ఆ ప్రూఫ్స్ కూడా చూపించాలా సార్ మా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ఉంది ఈ టోనీ బయటకు వస్తున్నట్టు ప్రతిది కూడా రికార్డ్ అయ్యింది అది కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం పదండి ఎక్కండి ఎక్కండి అందరూ బండి ఎక్కండి ఆ ఇప్పుడు నేను అది చెక్ చేస్తాను అప్పుడు అది కన్ఫర్మ్ అయితేనే అప్పుడు వాడికి చెప్పలేనంత శిక్ష ఉంటుంది టార్చర్ చూపిస్తావాడి సార్ మొత్తానికి మీకు క్లియర్ గా చూపిస్తాను ఈ టోనీ బయటకు వెళ్లేది సీసీ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అయ్యిందంట అది మా ఫ్రెండ్ లెస్టర్ దగ్గర ఉంది పదండి డైరెక్ట్ గా వాడింటికే వెళ్దాం అక్కడ డైరెక్ట్ గా మీరు చూస్తేనే అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా కదా నేను చేయలేదని నాకేంటి అవసరం నువ్వు బాగుపడితే నేను కూడా హ్యాపీగానే ఉంటా కదా కానీ నీకు ఫ్రీగా పెట్రోల్ కూడా పట్టుకెళ్ళమని చెప్పాను కదా అలాంటిది నేను ఎందుకు ఇలా చేస్తానో చెప్పు అలా ఫ్రీగా పెట్రోల్ పట్టుకెళ్ళమని చెప్పే నాతో మంచిగా ఉండి తర్వాత నా వెనక్కి వెన్నుపోటు పొడిచా టోనీ ఇప్పుడు మరి కొద్దిసేపట్లో నీ గుట్టు రట్టు కాబోతుంది ఏం చేసావో ఎలా చేసావో మొత్తం కూడా ఇప్పుడైతే సినిమాలా చూపిస్తాడు పదండి సార్ అక్కడ మీకు ప్రతిది కూడా ఇన్ డీటెయిల్గా చూపిస్తాం అప్పుడు వీడిని పట్టుకెళ్లి జైల్లో పడేసి నాలుగు కుమ్మండి అలానే డబ్బులు వసూలు చేయండి టోనీ మామ నేను ఇప్పటికి కూడా నమ్మలేకపోతున్నాను నువ్వు చేసావంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంతలా చేస్తావా కష్టపడి దానివన్న కష్టపడి కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం పెట్టేశాడు దానిపైన ఇప్పుడు మొత్తం తొందర డబ్బే లేకుండా అయిపోయింది అలాంటిది ఎందుకు ఇలా చేసావో ఏంటో నేను చెప్తున్నా కదా నేను కాదు సార్ నేను కాదు నన్ను వదిలిపెట్టండి నాకు చాలా పనులు అయితే ఉన్నాయి నేను కాదు సార్ నేను కాదు దయచేసి నమ్మండి నేను కాదని ఇంకా నువ్వు నేను అని ఇంకా సతమతించా అంటే తర్వాత బాగుండను నీకు డైలాగ్స్ అయితే అయిపోయాయి ఇక నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు ఇప్పుడు బొమ్మ చూపిస్తాడు కదా అప్పుడు తెలుస్తుంది సార్ సారో ఇగోండి మొత్తానికి ఈ టోనీ మాత్రమే ఆ పని చేశాడు ఆ ముందు కెమెరాలు ఈ కెమెరాలు ప్రతిది మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోద్ది నా దగ్గర ప్రతిదీ కూడా యాక్సెస్ ఉంది ఇదిగోండి సార్ ఆ పని చేసింది ఈ నాకు ప్రూఫ్ మీకు చూపిస్తున్నా చూడండి సిటీలో హైజాక్ చేస్తున్నావా సారీ 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 అంటే నేను మంచి పనులకే వాడుతున్నాను కానీ ఈసారి చెయ్యను సార్ ఇదే లాస్ట్ టైం లాస్ట్ టైం సారీ సార్ బట్ చూడండి ఈ టోనీయే పని చేశాడు ఇదిగోండి అక్కడ మీరు కెమెరా నెంబర్ చెక్ చేసుకున్నట్లయితే ఇది టోనీ కెమెరా ఇక్కడికి ఆ టోనీ కరెక్ట్ గా సమయానికి ఆ బాబర్ చోపర్ అనే బైక్ తో అయితే వచ్చాడు ఇక్కడ ఫ్లాష్ తో మాట్లాడి డైరెక్ట్ గా వెళ్లిపోయాడు అప్పుడు డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాలంటే ధను ఇంటికి వెళ్ళి అక్కడ బ్లాస్ట్ చేశాడు ఎస్ ఎస్ ఆ ముందు కూడా ఉన్నాయి నువ్వైతే డైరెక్ట్ గా ధను ఇంటికి వెళ్ళావు మొత్తానికి వాళ్ళ గ్యాస్ స్టేషన్ ని పేల్చింది నువ్వే టోని ఇక నీ పని అయిపోయింది నో నో అది నేను కాదు అది ఆ బైక్ కూడా నాది కాదు ఆ బైక్ నంబర్ నాది కాదు చూసుకున్నట్లయితే అది ఇంకోల్దిలా ఉంది ఈ బైక్ ఇంకోల్ ఎవరి దగ్గర ఉందో అతన్ని చూపించండి టోనీ అంత క్లియర్ గా దొరికినా కూడా ఇంకా ఏం మాట్లాడుతున్నా నువ్వు ఇక నువ్వే ఆ పని చేసింది ఇంకా అలాంటి బైక్ ఎవరి దగ్గర ఉందో ఒకసారి నాకు చెప్పండి ఎవరో మన సిటీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారంట తర్వాత వచ్చేసి మైకిల్ దగ్గర ఉంది అయితే మైకిల్ ఇంటి ముందు కెమెరా ఆన్ చేయి ఆ ఈ కెమెరా అలానే ఉంచు ఈ సమయానికి అదిగో అదిగో అక్కడ అక్కడ ఎవరో అదిగో చూసారు కదా అక్కడ వచ్చేసి ఈ బాబర్ చౌపర్ బైక్ తో అరే నేను నేను మైకల్ ఇంటి దగ్గర లేను మా ఇంటి దగ్గర నేను హల్కు కలిపి డబ్బు లెక్క అవుతాను నువ్వు కాదా ఇదేంటి కానీ నువ్వు మైకెల్ ఇంటి నుంచి వస్తున్నావు నాకు అర్థం కావట్లేదు అరే ఇదేదో పగడ్బందీ ప్లాన్ లా ఉంది నన్ను ఇరికించడానికి ఎలా చేసినట్టుగా ఉంది నారా ఎవరో వేసం వేసుకున్నారు అది మైకెల్ ఇంటి నుంచి వచ్చారు ఒకసారి నా ఇంటి ముందు కూడా ఒక కెమెరా ఉంటుంది ఆ కెమెరా చూడండి వాడు ఎలా వచ్చాడో కూడా తెలుస్తుంది లోపలికి ఇదేంటబ్బా కొత్త ట్విస్ట్ వింతగా విడ్డూరంగా ఉంది మొత్తానికి టోనీ ఇంట్లో ఉంటే ఇంకో టోనీ ఎవరది బైక్ 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 ఓకే ఓకే ఇది టోనీయేనా ఎస్ 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 ఇది వచ్చేసి టోనియే టోనీ నువ్వే నువ్వు ఎలా వెళ్ళావు నువ్వు మీ ఇంటికి ఇంకో మార్గం నుంచి వెళ్ళావు అంటే ఆ బ్యాక్ సైడ్ మార్గం నుంచి వెళ్ళావు బ్యాక్ మార్గం నుంచి వెళ్ళి గుమ్మం నుంచి మళ్ళీ ఎలా వచ్చావు అర్థమైంది కదా చూసారు కదా అది నేను కాదు నేనైతే డైరెక్ట్ మార్గం నుంచి వెళ్తాను కదా అడ్డదారి నుంచి ఎందుకు వచ్చి అప్పుడు డైరెక్ట్ మార్గంలో ఎందుకు వెళ్తాను సార్ ఒకసారి ఆలోచించండి అది నేను కాదు అది ఖచ్చితంగా మైకిలే అనుకుంటా ఆ మైకిల్ ఇంటి దగ్గర ఇంకో చాపర్ ఉందని ఇప్పుడే తను చెప్పాడు కదా ఒకసారి వెళ్ళి చూద్దాం కానీ మైకిల్ చేయాల్సిన అవసరం లేదు సార్ ఎందుకంటే మైకిల్ అబ్బా అది కాదు సార్ మైకిల్ కి నేను గ్యాస్ స్టేషన్ ఓపెన్ చేస్తున్నాను కూడా తెలియదు మేము పోలీసులం ఏది కూడా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ లేకుండా మేము వినం ఎవరో ఒకరి మీద నిందితుడులా తోసేయడం మాకు అలవాటు లేదు మాకు పర్ఫెక్ట్ ప్రూఫ్ దొరికితేనే అప్పుడు మాట్లాడుతాం సరే తొందరగా ఎక్కండి ఇప్పుడు ఆ మైకెల్ ఇంటికి వెళ్ళి నేను నిజం బయటికి ఎలా చెప్పిస్తానో చూడండి సార్ కానీ మైకెల్ నా ఫ్రెండ్ మైకెల్ ఖచ్చితంగా అలా చేసి ఉండడు మైకెల్ ఏం అవసరం చెప్పండి మైకెల్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నాడు అంతే తనకి ఇలా చేయాలని అసలు థాట్ కూడా రాదు సార్ అలా అయితే టోనీ మామ కూడా మన ఫ్రెండే కదా మరి టోనీ మామ నువ్వు ఎలా అనుకున్నావు చెప్పలేం కదా మైకిల్ మామ కూడా అవ్వచ్చు అక్కడ చూసుకున్నట్లయితే మైకిల్ మామ దగ్గర కూడా అలాంటి బైక్ సేమ్ ఉంది అంటే మన సిటీలో ఉన్నది ఓన్లీ ఇంకా మైకిల్ మామ దగ్గర మాత్రమే ఆ బైక్ మైకిల్ మామ వెళ్తాడంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ బైక్ మీద ఉన్నది మైకిల్ మామ మాత్రమే ఎందుకంటే టోనీ దగ్గర ఇంకో బైక్ అయితే ఉంది కదా అనుకున్నా నేనైతే మైకిల్ మామ అనుకుంటున్నా సార్ పదండి నాకైతే మైకిల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు అనిపిస్తుంది నేను ఆల్రెడీ మాట్లాడాను చాలా మంచిగా మాట్లాడాడు మైకిల్ తో మాట్లాడి కూడా నేను చాలా రోజులైతే అయిపోయింది సార్ కొంచెం ముందుకు పదండి ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకోండి కానీ మన సిటీలో ఉన్న ఆ గ్రీన్ కలర్ బాబర్ చాపర్ అయితే మాత్రం ముగ్గురు దగ్గర మాత్రమే ఉంది ఒక ఈ సిటీ వదిలేసి దగ్గర సంవత్సరం అయిపోయింది సో వాళ్ళైతే కాదు ఇంకా వీళ్ళిద్దరి దగ్గరే ఉంది నాకు తెలిసి టోనీయే ఈ మైకిల్ ఇంటి దగ్గర నుంచి వచ్చి మైకిల్ని డైవర్ట్ చేయాలనుకున్నాడేమో అంటే మైకిల్ మీదకి వెళ్ళాలని చేశాడేమో నాకు తెలిసి అయ్యో నేను చెప్తున్నా కదా నేను కాదు దయచేసి నా మాట ఒక్కసారి విను ప్లీజ్ నాకు వినయాలు కట్టి పెట్టు టోనీ ఇప్పటికే అయిపోయింది నువ్వే అని మాకు తెలుసు

నిన్న రాత్రి ఎక్కడున్నావని అవన్నీ నిన్ను అడుగుతున్నా నేను మా ఇంట్లోనే ఉన్నాను సారో నన్ను కొడతారంటే సార్ నేను మా ఇంట్లోనే ఉన్నాను ఓ నన్ను కొడుతున్నారు అయిపోయాను నా చేతిలో నన్ను ఎందుకు కొడుతున్నారు సార్ నేను కాదు నన్నే కొడతారా అయ్యో సార్ మైకిల్ కాదు మైకిల్ కాదు ఈ టోనీని కొట్టండి మైకిల్ పని చేయలేదు సార్ మైకిల్ ఆ అరే సార్ కొట్టకండి మైకిల్ నోర్మై సగం సగం విని ఒకడి మీద నువ్వల మోపకు ఈ పని చేసింది మైకిల్ మాత్రమే ఈ బాబర్ చోపర్ కు నంబర్ ప్లేట్ చూసాను ఆ నంబర్ ప్లేట్ నీదే ఆ నంబర్ ప్లేట్ నిదంటే నువ్వే చేసావు చెప్పు చెప్తావా ఇంకా చెప్పుతో కొట్టాలా ఆ సారీ సార్ వదిలిపెట్టండి వదిలిపెట్టండి నా వల్ల కాదు ఇక ఇక నేను చెప్పేస్తా చెప్పేస్తా దయచేసి కొట్టకండి అది అది మొత్తం చేసింది నేనే సార్ నేనే మైకేల్ క్షమించదను ఆ రోజు ఏమైందంటే నేను మా ఆవిడ మా పెట్రోల్ కోసం బయటికి వెళ్దాం అనుకున్నాం మా ఇంటి దగ్గర ఉన్న ప్రతి కారులో కూడా పెట్రోల్ లేకుండా అయిపోయింది అప్పుడు తను నా దగ్గరికి వచ్చి తొందరగా వెళ్ళి పెట్రోల్ తీసుకొని రమ్మని చెప్పింది తను కూడా వస్తానంది ఎందుకంటే మా దగ్గర ఉన్న కారుల్లో ఉన్న పెట్రోల్ మొత్తం అప్పటికే అయిపోయింది కానీ బయటికి వెళ్ళడానికి ఏది లేదు అనుకున్న సమయంలో మా బైక్ అయితే ఉంది మా బైక్ నిండుగా పెట్రోల్ అయితే ఉంది అప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే సిటీలో ఉన్న పెట్రోల్ బంకులన్నీ క్లోజ్ అయిపోయాయని పెట్రోల్ ఎక్కడా దొరకట్లేదని అప్పుడు మాకు కొన్ని అడ్రస్లు దొరికాయి ఆ అడ్రస్ ప్రకారం మేమైతే కొంచెం ముందుకైతే వెళ్ళాం అరే మీరు ఎప్పుడు ఇంటికాడ ఖాళీగా ఉండడం తప్ప ఇంట్లో పెట్రోల్ ఉంది కావాలి అని మీకు తెలియదా ఎప్పుడు చూసుకున్నా కూడా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉంటారు కనీసం ఒక్క పని చేరు చేరు సరే పదండి ఒక అడ్రస్ కనబడింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడో పెట్రోల్ బంక్ అరే ధను ధను నా పెట్రోల్ బంక్ ఓపెన్ చేసింది అపా చూడటానికి చాలా బాగుంది చూసారా మీ ఫ్రెండ్ అయ్యుండి ఎంత మంచిగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేశాడో కానీ మీరు ఉన్నారు ఎప్పుడు చూసినా సోమర్ పోతలా ఇంట్లోనే ఉంటారు ఇగోండి ఆ పెట్రోల్ బంక్ ఇంకా ఓపెన్ కాలేదు రేపు ఓపెన్ చేస్తాడేమో నాకు తెలిసి పదండి పదండి ఇక్కడి నుంచి ఇంకేదైనా పెట్రోల్ బంక్ ఉంటే చూద్దాం అరే మీరు కానీ తత్తం వల్ల తయారవుతున్నారు రోజు రోజుకి మాటలు కట్టిపెట్టు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నాకు ఈ మధ్య ఏ పని దొరకక ఖాళీగా ఉన్నాను సరే ఇంకో ప్లేస్కి వెళ్దాం ఇక్కడ ఎవరో ఇంకొక పెట్రోల్ బంక్ అయితే ఓపెన్ చేశారు ఆ పెట్రోల్ బంక్ మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మనకి పెట్రోల్ దొరుకుతుంది ఎందుకంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ అక్కడికే పెట్రోల్ కోసం వెళ్తున్నారంట అక్కడైతే మనకి పెట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరికేస్తుంది పదండి పదండి తొందరగా వెళ్దాం కనీసం ఆ పెట్రోల్ అయినా తీసుకోనండి ఇంటికాడ ఖాళీగా ఉంటారు కానీ ఇంటికాడ ఏ అవసరం అవుతుందో ఏంటనేది మీరైతే తెలుసుకోరు తెలుసుకొని మీరైతే పని చేయాలి కదా ఇగోండి అరే అవేం చేసా అరే కూడా పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారు ఓరే అందరు కూడా చాలా తెలివిగా పనులు అయితే చేస్తున్నారు కానీ మీరు మాత్రమే పని చేయట్లేదు అందరితో కంపేర్ చేయకు వాళ్ళ పని వాళ్ళది నా పని నాది అంతే సరే కానీ ఇక పెట్రోల్ కొంచెం తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి మనం మీకు కనీసం సిగ్గు ఏమన్నా ఉందా మీ తోటి ఫ్రెండ్స్ అందరూ కలిపి ప్రతి ఒక్కరు ఒక పని చేస్తున్నారు అది కూడా చాలా మంచి పని ఇంట్లో డబ్బు ఎలా వస్తుంది ఏంటనేది మీకు తెలియదా నేను ఒక్కదాన్నే వెళ్ళి కష్టపడాలా మీరున్నారు కనీసం సోమవారిపోతాలో తయారవుతున్నారు రోజు రోజుకి చీ మీతో మాట్లాడబోతే కావట్లేదు పోండి ఇక్కడ నుంచి పోండి నన్ను అంత కోపంతో తిట్టింది నాకు చాలా కోపం వచ్చింది నాకు మీ అందరి మీద అప్పుడు నాకు అసూయ కలిగింది ఈ అవెంజర్స్ మీద అలానే ధను మీద కనీసం పెట్రోల్ పంప్ పెడుతున్నారని నాకు కూడా చెప్పలేదు నాకు చాలా అంటే చాలా కోపం వచ్చింది ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయిపోయా ఆ రోజు రాత్రే అప్పుడు నాకు మైండ్కి ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే టోనీలా ఉ కూర్చుని తయారు చేశాను దానికి సరిపోయిన డ్రెస్ లానే మార్చేశాను అప్పుడు నేను ఆ సూట్ ని వేసుకున్నాను వేసుకున్న తరువాత డైరెక్ట్ గా నేనైతే నా దగ్గర ఉన్న బైక్ తీసుకుని వెళ్ళాను అక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే టోనీ దగ్గర కూడా ఈ బైకే ఉంది కానీ నువ్వు టోనీలా ఎందుకు మారో మైకేల్ టోనీలా మారాల్సిన అవసరం నీకేంటి చెప్పు చెప్తాను చెప్తాను మొత్తం చెప్తాను అప్పుడు నేను టోనీలా ఎందుకు మారానంటే నేను డైరెక్ట్గా అప్పుడు లేట్ చేయకుండా వెంటనే టోనీ ఇంటి దగ్గరకైతే వెళ్ళాను ఎందుకంటే ఈ నింద మొత్తం టోనీ మీదకి రావాలి అప్పుడు నువ్వు నీకు టోనీకి గొడవ అవ్వాలి అని అప్పుడు నేను డైరెక్ట్గా అవెంజర్స్ ఉన్న ఇంటికి వెళ్ళాను అవెంజర్స్ ఉన్న ఇంటికి అడ్డదారి నుంచి లోపలికైతే వెళ్ళాను అప్పుడు ఏం జరిగిందంటే మీ ఇంటి ఎంట్రన్స్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్న చిన్న గార్డెన్ నుంచి అయితే నేను లోపలికి వెళ్ళిపోయాను ఎవరికి కనబడకుండా నేనైతే లోపలికి ఎంటర్ అయిపోయి అప్పుడు నేను మెయిన్ డోర్ నుంచి బయటికి వచ్చాను ఎందుకంటే అప్పుడు ఫ్లాష్ ని నేనైతే అప్పుడు నేను మేనిపులేట్ చేయొచ్చని అప్పుడు నేను డైరెక్ట్ గా మెయిన్ డోర్ నుంచి వచ్చేసి ఫ్లాష్ ని పలకరించాను ఫ్లాష్ కి అప్పుడు నేను బయటికి వెళ్తున్నా అని అయితే చెప్పాను ఎందుకంటే ఒకవేళ నువ్వు అడిగినట్లయితే ఫ్లాష్ ఖచ్చితంగా చెప్తాడు అప్పుడు టోనీ మీదకి వెళ్తుందని అప్పుడు నేను డైరెక్ట్గా అక్కడి నుంచి బయలుదేరాను ఈ అక్కడికి వెళ్ళానంటే డైరెక్ట్గా మీ ఇంటికే అప్పుడు నేను ఏం చేశానంటే నాతో పాటు కొన్ని స్టిక్కీ బామ్స్ అయితే పట్టుకున్నాను స్టిక్కీ బాంబ్స్ పట్టుకొని డైరెక్ట్గా నేనైతే మీ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాను ఆ చేరుకున్న సమయంలో మీరు అక్కడున్న సీసీ కెమెరాల్లో ఖచ్చితంగా టోనీని పట్టుకుంటారని నాకైతే అనిపించింది నేను టోనీలా వచ్చాను కాబట్టి అప్పుడు టోనీ కూడా దొరికిపోతాడు అలానే ధను యొక్క పెట్రోల్ బంకు పేలిపోతుంది అప్పుడు వీళ్ళిద్దరు పెట్రోల్ బంకులు అయిపోతాయి అప్పుడు నేను కొత్తగా పెట్రోల్ బంక్ ఓపెన్ చేసి మా ఆవిడ దగ్గర నేను హ్యాపీగా ఉండొచ్చు అని నేను అనుకున్నాను అప్పుడు నేనైతే ధను వాళ్ళ ఇంటికి చేరుకున్నాక వెంటనే స్టికీ బాంబ్స్ తీసుకొని నేనైతే ధను యొక్క పెట్రోల్ బంప్స్ అయితే మొత్తం నాశనం చేశాను అక్కడి నుంచి మీకు ఏం జరిగిందో ప్రతిదీ తెలుసు ఆ తర్వాత మీరందరూ అందరూ బయటకు వచ్చి వెతికారు సో నేను జరిగింది మొత్తం చెప్పాను ఇది మొత్తం నిజం అంతే అంతకు మించి నేనైతే ఇంకేం చేయలేదు చేసిందంతా చేసి ఏమీ చేయలేదంటావు ఇప్పుడు నిన్ను డైల్లో పడేస్తా ఇక నీ పని అయిపోయింది కానీ మైకిల్ మామ నేను నిన్ను నువ్వు ఇలా చేసావంటే నమ్మలేకపోతున్నాను నేను చేసింది చాలా తప్పు చాలా తప్పు మీరు నాకు ఏ శిక్ష వేసినా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను సార్ పదండి నన్ను జైల్లో వేసేయండి తను తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి ఖచ్చితంగా నేను పడేలా చేస్తాను సార్ అవును నేను చాలా అంటే చాలా పెద్ద తప్పు చేశాను సార్ ఇలాంటి తప్పు మళ్ళీ ఎప్పుడు జరగదు నన్ను వదిలేయండి ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది సార్ ప్లీజ్ సార్ వదిలేయండి చట్టం తన చేతులతో తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది దీన్ని ఎవరు ఆపలేరు మైకేల్ కమాన్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వాళ్ళ పొట్ట మీద కొట్టావు అలానే వాళ్ళ కష్టపడి తెచ్చుకున్నది వాళ్ళకి కాకుండా చేసావు ఇది కరెక్ట్ పని కాదు నిన్ను వదిలిపెట్టను సార్ అది కాదు కానీ నేను నా తప్పును మొత్తం ఒప్పుకున్నా కదా మీ నన్ను వదిలిపెట్టేయండి దయచేసి ప్లీజ్ సార్ వదిలిపెట్టేయండి సార్ సార్ ప్లీజ్ వదిలిపెట్టడానికి నేనైతే తీసుకుని వెళ్ళట్లేదు నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నాకు చాలా బాధగా ఉంది నా అనుకునే వాడిని తప్పుగా అనుకున్నాను ఇంకా నా అనుకునే వాడు ఎలా చేస్తాడని అస్సలు అనుకోలేదు చాలా బాధగా ఉంది నేను అనుకున్నది కోల్పోయాను నా స్నేహితుడిని కోల్పోయాను నను నను నువ్వు కంగారు పడుకో కంగారు పడుకో అక్కడ వాడు నాలా కనబడ్డాడు కాబట్టి నువ్వు అలా అన్నావు లేకపోతే నన్ను అన్నావు కదా నువ్వు నా ప్రాణ స్నేహితుడివి అలా ఎప్పుడూ అనుకోకదను నీకు జరిగిన నష్టం నాకు తెలుసు నేను నేను పెట్రోల్ బంక్ ద్వారా చాలా డబ్బు సంపాదించాను ఆ పెట్రోల్ బంక్ డబ్బుతో నీ కొత్త పెట్రోల్ బంక్ ఓపెన్ చేద్దాం కొన్ని రోజుల తరువాత అలా తను ఉన్న కలిసి ఒక మంచి పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారు ఆ పెట్రోల్ బంక్ కూడా చాలా అంటే చాలా బాగా అవుతుంది చాలా ఎక్కువ మంది వచ్చి పెట్రోల్ పోయించుకుంటున్నారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే మీరు కళ్ళతో చూసినంత వరకు దేన్ని కూడా నమ్మకూడదు అందుకే నలాంటి పెద్దవాళ్ళు అంటారు కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడితో నీతి పరుడు మహిళ సుమతి అని మీ కళ్ళ ద్వారా మీరు చూస్తే కాని దేన్ని నమ్మకండి ఎవరిని అనుమానించి అవమానించకండి పెట్రోల్ బంక్ ఇంకా సూపర్ గా నడుస్తుంది ఏ